वन स्टेप एक्स्ट्रा అంటే ఏంటి? మీరు పరిగెడుతున్నారా? మీరు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయారా? ఆగిపోయారా? ఆయాసం వస్తుందా? చెమటలు కక్కుతున్నాయా? ఇంకా పరిగెత్తలరా? ఆగిపోవాలనుకుంటున్నారా? వన్ స్టెప్ ఎక్స్ట్రా వేయండి. ఎక్కడైతే మీరు ఆగిపోవాలనుకుంటున్నారో మరొక అడుగు వేసి ఆగండి. ఇది ఫార్ములా, సక్సెస్ ఫార్ములా. ఉదాహరణకి జిమ్కి వెళ్ళారు, వెయిట్ లాస్ చేయాలనుకున్నారు, మంచి ఫిజిక్ తయారు చేయాలనుకున్నారు, సెటప్ చేస్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు, అలసిపోయారు, బాగా చెమటలు వచ్చేసి అలసిపోయారు. మరొకటి చేసి ఆగండి. వన్ స్టెప్ ఎక్స్ట్రా చేయండి. వన్ స్టెప్ ఎక్స్ట్రా ఏంటి లాభం? వన్ స్టెప్ ఎక్స్ట్రా చేయటం వల్ల లాభం ఏంటి? చూడండి ఎంత అద్భుతంగా లాభాలు ఉన్నాయో. ఏదైనా కానివ్వండి, చదివి చదివి అలసిపోయారా? ఆపేద్దాం అనుకుంటున్నారా? ఒక్క క్వశ్చన్ ఎక్స్ట్రా చదవండి. ఒక్క క్వశ్చన్, వన్ స్టెప్ ఎక్స్ట్రా. వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల ఏమవుతుందో తెలుసా? ఇంకొక ప్రయత్నం ఎక్కువ చేయడం ఏంటో తెలుసా? నీ కెపాసిటీ స్ట్రెచ్ అవుతుంది, నీ స్కిల్ స్ట్రెచ్ అవుతుంది, నీ బలం స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అవటం అంటే పొడుగుతుంది, పెరుగుతుంది, నీ బలం పెరుగుతుంది, నీ పనిచేసే తనం ఇంకొంచెం పెరుగుతుంది. అంటే వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల ఈరోజు నువ్వు రికార్డు సృష్టించగలుగుతావు. ఎందుకు? నిన్నటి వరకు 10 అడుగులే వేస్తున్నావు కదా, ఈరోజు కూడా 10 అడుగుల వద్ద ఆగిపోవాలనుకున్నావు కదా. వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల ఈరోజు రికార్డు సృష్టించావు. రేపు 11 అడుగులు వేస్తావు కదా, వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల రేపేమవుతుంది? మళ్ళీ రికార్డు సృష్టిస్తావు. ప్రతిరోజు కూడా రికార్డులు సృష్టించాలంటే వన్ ఫార్ములా, వన్ స్టెప్ ఎక్స్ట్రా. అవునా కాదా? వన్ స్టెప్ ఎక్స్ట్రా వేయడం వల్ల లాభం ఏంటో తెలుసా? ఓడిపోయే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ వన్ స్టెప్ వేయకుండానే ఓడిపోతున్నారు. వేల మంది ఆ వన్ స్టెప్ వేయకుండానే ఆగిపోతున్నారు. చాలామంది ఓడిపోవడానికి కారణం ఆ ఒక్క స్టెప్పే. విన్నర్స్కి లూజర్స్కి మధ్య తేడా ఏంటో తెలుసా? ఆ వన్ స్టెప్ ఎక్స్ట్రానే. చాలామంది ఆ ఒక్క అడుగు వేయట్లేదు. చాలామంది వేయని అడుగును నువ్వు వేసి చూపించు, ఏమవుతుంది? చాలామంది సాధించలేదు, నువ్వు సాధించి చూపిస్తావు. చాలామంది సాధించలేంది, నువ్వు సాధించి చూపిస్తావు. వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల లాభం ఏమవుతుందో తెలుసా? ఇప్పటివరకు చేయలేని పని నువ్వు చేసి చూపిస్తావు. ఇప్పటివరకు నేను చేయలేదు, ఇంతవరకే వచ్చేవాడిని, ఆగిపోయేవాడిని. వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల ఇప్పటివరకు చేయని పని చేసి చూపిస్తున్నావు. ఇప్పటివరకు చేరడం వరకు నువ్వు చేరి చూపిస్తున్నావు. ఇప్పటివరకు సాధించలేని సాధించి చూపిస్తున్నావు. వన్ స్టెప్ ఎక్క వన్ వన్ స్టెప్ వన్ వన్ స్టెప్ వన్ వన్ స్టెప్ వల్ల నీ ధైర్యం పెరుగుతుంది, నీ కెపబిలిటీస్ పెరుగుతున్నాయి, నీ రిస్క్, నువ్వు ఏదైతే సేఫ్టీ జోన్ తయారు చేసుకుని పెట్టుకున్నావో అది బ్రేక్ అవుతుంది. అవునా? నీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంకొంచెం కష్టపడు. నీకు 60% వస్తున్నాయా? 65 కోసం ప్రయత్నం చేయి, వన్ స్టెప్ ఎక్స్ట్రా. 70 కోసం ప్రయత్నం చేయి, థర్డ్ ర్యాంక్ వస్తుందా? సెకండ్ ర్యాంక్ కోసం ప్రయత్నం చేయి. బిజినెస్ 100 crores బిజినెస్ చేస్తున్నావా? 150 crores కోసం ప్రయత్నం చేయి. నీ కెరీర్ ప్రమోషన్ ఎక్కడి వరకు వచ్చిందా? ఇంకో స్టెప్ కోసం ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి. వన్ స్టెప్ ఎక్స్ట్రా డైలీ. వన్ స్టెప్ ఎక్స్ట్రా ఈజ్ ద డోస్ ఫర్ యువర్ సక్సెస్. డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా ఈజ్ ద డోస్ ఫర్ యువర్ సక్సెస్. ఆ ఒక్క స్టెప్ వేయకుండా చాలామంది ఓడిపోతున్నారు తెలుసా? ఈరోజు చాలా రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి, విడాకులు అయిపోతున్నాయి. ఎందుకు తెలుసా? ఒక్క స్టెప్ భార్య వేయడానికి సిద్ధంగా లేదు, ఒక్క స్టెప్ ఎక్స్ట్రా భర్త వేయడానికి, కాంప్రమైజ్ కోసం ఎవడు సిద్ధంగా లేడు. విడాకులు అయిపోతున్నాయి. ఈరోజు పార్ట్నర్స్ విడిపోతున్నారు. ఎందుకు తెలుసా? ఆ వన్ స్టెప్ ఎక్స్ట్రా కాంప్రమైజేషన్ లేదు. రిలేషన్స్లో వన్ స్టెప్ ఎక్స్ట్రా చేయండి. మీ స్టడీస్లో వన్ స్టెప్ ఎక్స్ట్రా వేయండి. డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా ఈజ్ ద డోస్ ఫర్ యువర్ సక్సెస్. అర్థమవుతుందా మీకు? అంటే మన కెపాబిలిటీస్ని మనం పెంచుకునే ఒక సూత్రం ఏంటి? ఇంకొంచెం పెంచాలి, ఇంకొంచెం పెంచాలి, ఇంకొంచెం పెంచాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒకే రోజు ఎక్సర్సైజ్ చేసే బాడీ వచ్చేస్తుందా? కాదు. డైలీ కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. డెవలప్, వన్ స్టెప్ ఎక్స్ట్రా, వన్ స్టెప్ ఎక్స్ట్రా, వన్ స్టెప్ ఎక్స్ట్రా, మిస్టర్ వరల్డ్గా మారగలుగుతాడు. అవునా కాదా? డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా, వన్ స్టెప్ కలిసి మిస్టర్ వరల్డ్గా అవ్వగలుగుతాడు. మెంటల్గా స్ట్రాంగ్గా కూడా మిస్టర్ వరల్డ్ అవ్వాలంటే డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా వర్క్. లీడర్షిప్ క్వాలిటీస్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడమే కాకుండా మీ మీ జీవితాల్లో ఆ క్వాలిటీస్ వచ్చే విధంగా చేయడం కోసమే నేను మీ అందరి కోసం ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాను. ఎస్, ఇదే నెల నవంబర్ నెల 15వ తేదీన ఆదివారం రోజున మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల వర్క్షాప్ 1:30 వరకు జరగబోతుంది. ఆన్లైన్లో లైవ్ వర్క్షాప్ జరగబోతుంది. 22 ఎసెన్షియల్ బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్. ఎస్, ఇది ఎవరి కోసం అంటే మీకోసమే. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ వర్క్షాప్ మీరు మిస్ అవుతున్నారంటే చాలా పెద్ద అద్భుతమైన అవకాశాన్ని మిస్ అవుతున్నారని. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ న్యూస్. చాలా అద్భుతమైన శుభవార్తతో ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఎస్, ఏంటా శుభవార్త అనుకుంటున్నారా? ఏ వర్క్షాప్ అయితే 2 days వర్క్షాప్, చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ జనవరి నెలలో మరియు ఫిబ్రవరి నెలలో 2020లో జరిగిందో, అదే వర్క్షాప్ थर्ड बैच मल्ली स्टार्ट చేయబోతున్నాము రియల్లీ అద్భుతమైనటువంటి వర్క్ షాప్ ఇప్పటివరకు ఎంత మంది అయితే ఈ వర్క్ షాప్ లో అటెండ్ అయ్యారో వారి జీవితాల్లో మార్పు వారు స్వయంగా చూశారు వారితో పాటు ఉన్నవారు చూశారు ఈ చేంజ్ ఆఫ్ వర్క్ షాప్ ఎవరి కోసం అంటే yes వింటున్న మీ గురించే ప్రతి వ్యక్తి గురించి నేను ఇప్పటివరకు ఆర్గనైజ్ చేసిన ప్రతి వర్క్ షాప్ గురించి నేను మాట్లాడుతూ వెళ్తే అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్ లో ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వర్క్ షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ యువర్ ఫ్యూచర్ 2 days వర్క్ షాప్